సర్దుబాట్లు పంపకం ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితులు. అయినా కానీ ఇప్పటికీ ఫ్లెక్సీల వివాదం కొనసాగుతూనే ఉంది. ఒకవైపు మీరు ఏదైతే ఇప్పుడు 17న జరిగే సభకు సంబంధించి కూడా పూర్తిగా బస్సులు కావాలని ఆర్టీసీని అడిగితే మీరు ఇండెంట్ పెట్టుకోండి, మీకు ఎన్ని కావాలంటే అన్ని ఇస్తామని ఇప్పుడు అన్నారు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ కూడా మీతో ఉంది కాబట్టి ఇంతకాలం అయితే మీకు బస్సులు ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు, ఇప్పుడు బస్సులు కూడా ఇస్తున్నారు. సో అదేవిధంగా ఇప్పుడు ఫ్లెక్సీలు తొలగించే వివాదం ఇంకా కొనసాగుతూ ఉంది, ఇంకా మీ పార్టీ పైన దాడులు జరుగుతూ ఉన్నాయి, మీ పార్టీ పైన జనసేన పైన ఏం చెప్తారు? పవన్ గారు తమరికి అదేవిధంగా ప్యానెల్ లో ఉన్నటువంటి సోదరిమణులు యామిని గారికి, రజని గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలండి. నమస్తే. మనం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన చాలా సందర్భాల్లో నాకెవరూ అవసరం లేదు, వాలంటీర్లు ఉంటే చాలు అని కొన్ని రోజులు పాడిందే పాటగా పాడాడు. తర్వాత అసలు అసలు లేదండి, నాకు కావలసింది వాళ్ళు కాదు, మా కార్యకర్తలని కొన్ని రోజులు వాళ్ళ వస్తా పలిగారండి. తర్వాత అసలు ఎవరు లేరు, నాకు ఎవరు అవసరం లేదు, మైనారిటీ అక్క చెల్లెలు, బీసీ అక్క చెల్లెలు, ఎస్సీ ఎస్టీ అక్క చెల్లెలు ఉంటే చాలు అని చెప్పి చాలా సందర్భాల్లో మాట్లాడారు. అప్పుడు కూడా మేమేమన్నాం అంటే, అయా బీసీ ఎస్సీ ఎస్టీల మీద దాడు జరుగుతుంటే నువ్వు వారి దగ్గరికి వెళ్ళి అమాయకమైన మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి మేము చాలా సందర్భాల్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ దాన్ని డైవర్ట్ చేశారు. అసలు నిస్సిగ్గుగా మాకే ఛానల్ లేదు, మాకే పత్రిక లేదు అని చెప్పి ఓపెన్ గా మాట్లాడిన సందర్భాలు కోపగలు. ఇటువంటి సందర్భాలు ఏంటంటే వై నాట్ 175 అనే ఒక అంశాన్ని కూడా తీసుకొచ్చారు. అది చూసి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి చాలా మంది నవ్వుతున్నారండి. వై నాట్ 175 ఏందండి? అసలు ప్రజాస్వామ్యంలో కీలకమైనటువంటిది ప్రతిపక్షం, అంటే ప్రతిపక్షం లేకుండానే ఈయన చేసేద్దామని చెప్పి ఊహాగానాలతో ఉన్నారు. దానికి ఊతమిస్తా గతంలో ఏంటంటే తను ప్లీనరీ పెట్టినప్పుడు జీవితకాల ప్రత్యక్షుడిని నేనే అని చెప్పి కొన్ని విషయాలు తీసుకురావడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఏంటంటే తను సర్వేలు చేయించుకున్నప్పుడు కూడా లేదు లేదు, మరి వైకాపా పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గుతుంది, వాలంటీర్లు కూడా వ్యతిరేకిస్తున్నారటువంటి అంశాలు ఆయన దృష్టికి రావటం, దాని తర్వాత సిద్ధం సభలు ఏర్పాటు చేసినప్పుడు కూడా సిద్ధం సభల్లో కూడా ఆయన ఎక్కడైతే గమనించారో అభివృద్ధి అభివృద్ధి అని చెప్పి ఎక్కడ మాట్లాడటంలా వాళ్ళ నాయకులు బయట మాట్లాడతారు. ఈయన నేను వాళ్ళకి 15 ఇచ్చాను, వీళ్ళకి 15,000 ఇచ్చాను, సంక్షేమం చేశాను, అక్క మీ బిడ్డ మీ తమ్ముడు అన్న అని చెప్పి ఒక విధంగా బతిమలాడుకునే దూరంలోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అర్థమైపోయింది ఏంటంటే, అరే నేను ఇక గెలవటానికి అవకాశం లేదు, ఏదో ఒక విధంగా నయానో భయానో వాళ్ళని బతిమలాడుకోవాలనే స్థితికి వెళ్ళిపోయింది. మీరు తిరుపతి ఎడ్యుకేషన్ సమ్మిట్ లో కూడా చూడండి, అది పేరుకే ఎడ్యుకేషన్ సమ్మిట్ ఆ రోజు పెట్టింది, కానీ ఆయన మాట్లాడిన మాటల మొత్తం కూడా రాజకీయ మాటలు, అదేవిధంగా రాజకీయాలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ తను నైరాశ్యంలోకి వెళ్ళిపోయినటువంటి సందర్భం చూశాం. సో ఈ మధ్య కాలంలో ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎక్కడ సభ పెట్టారంటే ఫస్ట్ వాళ్ళ బ్యానర్ల దగ్గర నుంచి వాళ్ళ కార్యకర్తల దాకా అందరిని ఇబ్బంది పెడతాం, ఏదైనా కానీ ఇక్కడ నుంచి వెహికల్స్ ఆర్టీసీ వాళ్ళని అడిగినప్పుడు మరి మేము 7 సభలు పెట్టామండి, ఆ సభలు 8లో కూడా మాకు వెహికల్స్ ప్రొవైడ్ చేయలే, కనీసం ప్రైవేట్ వాహనాలను కూడా రానియకుండా అడ్డుకున్నారు. పైపెచ్చు మేము తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రాకదలు రాని సభలు పెట్టినప్పుడు కూడా అక్కడ వచ్చే కార్యకర్తలు కూడా రోడ్లలో బారికేడ్లు పెట్టి ఆపేశారండి. నిన్న కాక మొన్న తాడేపల్లి గూడెంలో పెట్టిన సభలో కూడా అంతే, కార్యకర్తలు రానిలా అడ్డుకున్నారు, జనసేన పార్టీ నాయకులు రానిలా అడ్డుకున్నారు, ఇది మనం అందరం చూసాం. ఈ రోజు మరి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర కరకట్ట మీద కట్టినటువంటి బ్యానర్లన్నీ కూడా పీకేశారండి, జస్ట్ ఒక 1 అవర్ అవుతుంది. అంటే వైకాపా పార్టీ వారికి అధికారులు వత్తాసు పలుకుతున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ. దీంతో పాటు రేపు ఏదైతే 17వ తారీఖు మరి మోడీ గారిని ఇక్కడ ఆహ్వానిస్తూ ఎన్డీఏ కూటమి వీళ్ళందరూ కలిసి భారీ బహిరంగ సభ పెట్టడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నారు, దీంట్లో భాగంగానే ఈ సభను సక్సెస్ చేయడానికి లక్షల మంది కార్యకర్తలు రాబోతున్నారండి. ఇది ఒక విధంగా సక్సెస్ అయ్యింది, దీని వ్యవహారాన్ని డైవర్ట్ చేయాలనే దురుద్దేశంతో మరి బ్యానర్లు తీపిచ్చేయటం, బ్యానర్లు కోసేయటం చేస్తూ ఉన్నారు. ఇవన్నీ చూస్తూ ఉంటే ఏంటంటే వైకాపా పార్టీకి వెన్నులో వణుకు పుట్టింది. ఇక రెండో అంశం, ఈ ఏదైతే ఈ నాయకుల షఫలింగ్ అనే అంశం మనం కీలకంగా చూసుకోవాలండి. భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా అధికారంలో ఉన్నప్పుడు తన ఎమ్మెల్యేలను కానీ ఎంపీలను కానీ ఇక్కడి నుంచి వేరే చోటకి ట్రాన్స్ఫర్ చేయరండి, ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2 మంత్స్ నుంచి వాళ్ళని అక్కడికి ఇక్కడికి ఇక్కడికక్కడికి షఫలింగ్ చేస్తూ ట్రాన్స్ఫర్లు చేస్తూ ఉన్నారు. సహజంగా అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తారు, ఎక్కడ ఎమ్మెల్యేలని ప్రజాప్రతినిధులు ట్రాన్స్ఫర్ చేయరండి. కానీ మరి ముఖ్యమంత్రి గారు పదే పదే వ్యవహారం చేస్తూ ఈ రోజు కొత్త నాటకం ఉంటానికి ఇంకో దానికి తెరలేపారు. వైవి సుబ్బారెడ్డి గతంలో కూడా ఒక మాట అన్నాడు, ఇప్పుడు ఇచ్చేటువంటి ఈ అభ్యర్థులు వాళ్ళ అభ్యర్థులు కాదండి, కోఆర్డినేటర్లు మాత్రమే అని. కానీ ముఖ్యమంత్రి గారు లిస్టు రిలీజ్ చేసేటప్పుడు వీళ్ళే ఇన్ఛార్జ్లు అని చెప్పి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి మంగళగిరిలో చూడండి, లోకేష్ గారి మీద పోటీ చేయడానికి గంజి చిరంజీవిని తీసుకొచ్చారు. గంజి చిరంజీవిని తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఐపాక్ టీము కీలకమైనటువంటి విషయాలు, అయా డిపాజిట్లు కూడా రావు, డిపాజిట్లు కోల్పోతారు అన్నప్పుడు వేరే వాళ్ళని తీసుకొస్తున్నామని చెప్పి మళ్ళీ మురుగుడు హనుమంతరావు గారి కోళ్లలో ఆమెను తీసుకొచ్చారు. నేననేది ఏంటంటే
ప్రస్తుత రాజకీయాలు చూడండి, మేము ఒకేసారి అభ్యర్థులు ప్రకటించాం ఫస్ట్ జాబితా, మేము 94 మంది, అదేవిధంగా జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ అభ్యర్థులు. సో దీంట్లో ఏంటంటే ఈ అభ్యర్థులు ప్రకటించిన తర్వాత వైకాపా పార్టీ వారు కట్టి మీద కునుకు లేకుండా పోయింది. అరేరే, మేమేమో 11 జాబితాలు సిద్ధం చేసేసి ఇప్పటికే 7 జాబితాలు వదిలేసాము, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒకేసారి మరి ఇన్ని సీట్లు ప్రకటించారని చెప్పి తల్లు పట్టుకున్న సందర్భంలో వాళ్ళు కూడా హడావుడిగా కొన్ని పేర్లు ప్రకటించారు. ఆ పేర్లలో భాగంగానే ఇప్పుడు లేదు లేదు పైవి సుబ్బారెడ్డి గారు ఏదైతే చెప్పాడో ఆ పదానికి ఊతమిస్తూ వాళ్ళందరినీ షఫిల్ చేస్తూ ఉన్నారు. చెగులూరుపేట అంశం ఒకటి తీసుకోవచ్చు, అదేవిధంగా రేపల్లి అంశం ఒకటి తీసుకోవచ్చు, అదేవిధంగా మరి సత్తెనపల్లి అంబటి రాంబాబు గారి ఇష్యూ, వాళ్ళందరూ కూడా తాడేపల్లి ప్యాలెస్ వచ్చి ప్యాలెస్ గేటు ముందర అహంకారాలు చేశారు అభ్యర్థులు మార్చేయాలి అభ్యర్థులు మార్చేయాలని. దీంతో పాటు పెద్ద ఎత్తున మరి గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిని 2 సార్లు, ఒకసారేమో దేవినేని సారీ అండి ఉమారెడ్డి వెంకటేశ్వరులు గారు అబ్బాయి, అదేవిధంగా ఉమారెడ్డి వెంకటేశ్వర అల్లుడిని ఇప్పుడు తీసుకొచ్చారు తెర మీద. అతను కూడా కాదని ఇంకో రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి నేతను తీసుకోవడానికి సన్నాహాలు తయారు చేస్తున్నారని తెలుస్తూ ఉంది. అంటే అసలు తను అభ్యర్థులను ఎక్కడ పెట్టాలో ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారండి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. తను ఓడిపోతున్నాడు అని చెప్పి సిద్ధం అయినట్టు ఉన్నాడు. మీరు పదే పదే కొన్ని అంశాలు కీలకమైనటువంటి విషయాలు చూస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో చూడండి, వాళ్ళ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు కానీ వాళ్ళ సోషల్ మీడియా విభాగం కానీ పదే పదే మా సభల మీద వక్రీకరిస్తూ జనం లేరు అంటూ చెప్పి వాళ్ళు కొన్ని మార్పులు చేసిన ఫోటోలు కూడా బయట విడుదల చేయటం, అదేవిధంగా బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులను వ్యక్తిత్వ హనం చేయటం, జనసేన పార్టీలో వాళ్ళని కొంతమంది వ్యక్తిత్వ హనం చేయటం, దీని వెనక ఏంటంటే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక కుల నాయకుడిగా ముద్ర వేస్తానికి ముఖ్యమంత్రి తహతహలాడుతూ ఉన్నారు. అందుకని ఈ రోజు తన సామాజిక ఏదైతే పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గంలో ఉన్నటువంటి కొంతమంది నాయకుల్ని రెచ్చగొడుతూ ఉన్నారు. మీరు అంబటి రాంబాబు మాట్లాడే విధానం కావచ్చు, పేరు నాని మాట్లాడే విధానం కావచ్చు, ఇప్పుడు హరిరామ జోగయ్య గారు కూడా మరి తెర వెనుక కొడుకునేమో వైకాపా పార్టీలోకి పంపించేశారు. మరి వైకాపా పార్టీలోకి పంపించేటప్పుడు చెప్పొచ్చు కదా, అరే బాబు తప్పు అట్లా వెళ్ళకూడదు, పవన్ కళ్యాణ్ మనవాడురా, నా తమ్ముడు, నువ్వు అన్యాయం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడచ్చుగా, పైపించు, ఆయన అంటే లెటర్లు రాస్తానే ఉంటారంట. దీంతో పాటు ఇప్పుడు మీరు కీలకంగా మాట్లాడుకునేటువంటి కాపు నేతలు కొంతమంది, వీళ్ళలో ప్రధానంగా ఏంటంటే వాళ్ళు వ్యక్తిత్వ లబ్ధి కోసం మరి ఒక విధంగా కాపు కులాన్ని ఇబ్బంది గురి చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు అనేది నా అభిప్రాయం పవన్ గారు. రైట్, యామిని గారు ఏం చెప్తారంటే 17 18 ఆ సమయంలో సభ కూడా ఉండబోతోంది, ఉమ్మడిగా 3 పార్టీలు కూడా ఒకే వేదికను పంచుకోబోతున్నాయి, 2014 సీన్ రిపీట్ మళ్ళీ కాబోతోంది అక్కడ. సో ఒకే వేదిక పైన ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ